మధ్యలో డిస్టర్బ్ చేయొద్దండి. ఆ సందర్భంలో నేను వచ్చి ఇక్కడ పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయడం జరిగింది. ఆ రోజుకు వాస్తవంగా పాలమూరు జిల్లాలో ఉద్యమం అంతా ఉధృతంగా బలంగా లేకుండే, కానీ మీరు చూపించిన ప్రేమ, అద్భుతమైనటువంటి ప్రేమతోని ఆదరణతోని ఆ రోజు మీరు నన్ను పార్లమెంట్ మెంబర్గా ఎంపీగా గెలిపించినారు. ఇదే జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమ చరిత్రలో పాలమూరు జిల్లా పేరు శాశ్వతంగా ఉంటుంది. ఎందుకంటే నేను పాలమూరు ఎంపీగా ఉంటూనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. అది మహబూబ్నగర్ జిల్లా కీర్తి కిరీటంలో శాశ్వతంగా నిలిచి ఉంటుందని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా సాధించుకున్నటువంటి రాష్ట్రంలో 9 సంవత్సరాలు గడిచిపోయి 10వ సంవత్సరంలో అడుగుపెట్టినాం. అందులో ఒక సంవత్సరం ఆల్మోస్ట్ 1.5 సంవత్సరం కరోనా కొట్టిపడేసింది, ఇంకొక సంవత్సరం నోట్ల రద్దు వల్ల సతమతం అయిపోయినాం. మిగిలిన 6-6.5 సంవత్సరాల కాలంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకొని భారతదేశంలోనే ఈరోజు అగ్రభాగాన ఉన్నాం. తలసరి ఆదాయంలో ఇండియాలో పెద్ద రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అంటే తెలంగాణ నంబర్1. విద్యుత్ శక్తి వినియోగంలో ప్లీజ్ అక్కడ ఎవలే 10 మంది లేరు, ఎందుకంటే డిస్టర్బ్ చేస్తారు అట్లా. అక్కడ పోయాను, వాళ్ళు ఎవలే అరసేవాళ్ళు మనోళ్ళేనా మంద్య అరవద్దండి ప్లీజ్. తలసరి ఆదాయంలో మనమే నంబర్1. అట్లనే కరెంటు వస్తుందో రాదో, రోజు 3 గంటలు వస్తుందో 4 గంటలు వస్తుందో అనే దుర్దశలో ఉన్న పరిస్థితి నుంచి తలసరి విద్యుత్ వినియోగంలో కూడా తెలంగాణ అయ్యేలా నంబర్1. అట్లా అనేక సంక్షేమ రంగంలో కని విని ఎరగనటువంటి, ఇవాళ ఊహ కూడా అందనటువంటి విధంగా సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ దేశంలో నంబర్1గా ఈరోజు మనం ముందు ఉన్నాం. ఆసరా పెన్షన్ లేందో, ఇంకా ఇతర పెన్షన్ లేందో, షాదీ ముబారక్ ఏందో, కళ్యాణ లక్ష్మి ఏందో నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు. అవన్నీ కూడా ప్రతిరోజు మీ ఊళ్ళల్లో మీ జిల్లాలో మీ సొంత అనుభవంలో ఉన్నాయి. అదే పద్ధతులలో అణగారిపోయి ఉన్నటువంటి మన దళిత జాతి ప్రధానికాన్ని ఉద్ధరించాలనే సదుద్దేశంతో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకునే విధంగా దళిత బంధు అనే పథకానికి కూడా శ్రీకారం చుట్టింది ఇలా తెలంగాణ రాష్ట్రమే అని మనవి చేస్తూ ఉన్నా. ఒక మాటలో చెప్పానంటే ఒకటే మాటలో మీకు ఈజీగా అర్థమయ్యే మాట, ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం పాలమూరు జిల్లా, పార్టీలు పోటీలు పడి కరువు అని చెప్పి గంజి కేంద్రాలు పెట్టేటి. ఆ పేపర్లు చదివితే మా కండల రక్తం వచ్చేది. పాలమూరిన పాలుగారిన పాలమూరులో ఈ గంజి కేంద్రాలు ఏంది, ఈ దురవస్థ ఏంది, దేవుడా ఈ బాధ ఎప్పుడు తప్పదని ఏడ్చేవాళ్ళం. గంజి కేంద్రాల పాలమూరు జిల్లాలో ఇలా మారిన పరిస్థితి ఏంది, గంజి కేంద్రాలు మాయమైపోయినాయి, పంట కొనుగోలు కేంద్రాలు ఏ ఊరు కావూరులో పంట కొనుగోలు చేసే కేంద్రాలు వచ్చేసినాయి. ఇదంతా కూడా మీ అందరికీ తెలుసు. ఏం చేసినారు, ఏం సాధించారంటే ఇది చేసినటువంటిది బీఆర్ఎస్ పార్టీ. అంతకుముందు కేసీఆర్ రాకముందు కేసీఆర్ కన్నా దొడ్డుగా కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి మంత్రులు ఉండ్రి, ముఖ్యమంత్రులు ఉండ్రి, ఏ ఒక్కరు కూడా కనీసం మంచినీళ్ళు కూడా ఇయ్యలే. ఇంతకుముందు 2 పార్టీలు పరిపాలించినాయి. కాంగ్రెస్ పార్టీ 50-60 ఏళ్ళు పరిపాలన చేసింది. అదేవిధంగా తెలుగుదేశం బీజేపీ కంబైన్డ్ గవర్నమెంటు చాలా సంవత్సరాలు పరిపాలి